Karona virus by Aprimatanga Bundalani, Elishwara Mandala Vaidyadhikari Teliparu. Prapanchanni Gadagadaladistunna ee virus Patla, Prati Okkaru, Aprimatanga Bundalani, Mandala Vaidyadhikari, AV Ramana Pilupunicharu. Elishwaram Shiridi Nagar Mandala Mahila Samaikya Karyalayamlo Yerpatu Chesina, Avagahana Sadassulo, Ayana Matladutu. Chinnapati Jagratalu Patiste, ee virus Vyaptini Addukovachu Ani Annaru. Vyaktigata Parisubhratato Patu, Konni Jagratalu Teesukovalani Pilupunicharu. Manam Aharam Teesukunnappudu Sabbuto కడుకోవాలి అని అన్నారు. కరోనా వైరస్ పై మహిళా సమైక్య కార్యకర్తలకు డాక్టర్ రమణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు, మణికుమారి, అప్పలకొండ, వీరన్న, ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. ఎలా కడుక్కుని కాదమ్మా, ఒక అర నిమిషం పాటు కడుక్కోవాలి, అంటే 30 సెకండ్లు కడుక్కోవాలి. ఎలా కడు అంటే మనం వాష్ చేసుకున్న పక్క చూసేసుకోవాలి, మనం కాకుండా అర నిమిషం పాటు కడుక్కోవాలి. కంపల్సరీ కడుక్కుంటేనే కరెక్ట్గా ఈ లోపల ఉండే వైరస్ ఏది కూడా మనకి వెంటనే పోయే అవకాశం ఉంటుంది. శుభ్రంగా కడుక్కునే విధానం కూడా అర నిమిషం అంటే 30 సెకండ్లో మనం పూజ చేయాలి. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి సబ్బుతో శుభ్రంగా ముందు నురగొచ్చే వరకు కూడా తడి చేసుకుని దాన్ని నురగొచ్చే వరకు పామాలి. పామిన తర్వాత ఈ కుడి చేతిని ఎడం చేయి వేళ్ళ మధ్యలో పెట్టి తోమాలి. తర్వాత మళ్ళీ ఎడం చేయిని కుడి చేతి మీద పెట్టి తోమాలి. తోమిన తర్వాత ప్రతి వేలుని ఇలా ప్రతి 10 వేళ్ళని కూడా రబ్ చేయాలి. ఇలా గుండ్రంగా తిప్పి ప్రతి 10 వేళ్ళని తిప్పాలి. తిప్పిన తర్వాత చేతుల్ని ఇలా పట్టుకొని అంటే చేతి గోడల్లో ఉన్నటువంటి మట్టి సూక్ష్మ క్రిములు కూడా వైరస్ బయటికి పోవడం కోసం చేతి వేళ్ళని ఇలా పెట్టి ఇలా అని అలాగే అరచేతిలో ఉండేటువంటి రేఖలు ఈ రేఖల్లో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు వైరస్లు కూడా చనిపోవడం కోసం ఈ వేళ్ళని ఇలా ఈ విధంగా మనం రుద్దాలి. రుద్దిన తర్వాత ప్రతి చెయ్యిని ఇలా రింగు రింగులుగా మోచేతి వరకు అదే సబ్బు నురుగుతో ఇలా రబ్ చేసి అప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి కుళాయి నీళ్లు దగ్గర చేతి పెట్టుకుని కుళాయి లేకపోతే వేరే వాళ్ళని మనం నీళ్ళు పోయి మనల్ని కుళాయి ఉంటే కుళాయి ఇప్పుకొని మనం కుళాయి నీళ్ళు ఇక్కడ మోచేతి నుంచి కింద వరకు శుభ్రంగా కడుక్కుని మంచి పొడి పట్టుతో చేతులు తుడుచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం ఈ కరోనా అనేటువంటి మహమ్మారి వైరస్ను మనం మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్ని దాని నుండి మనం కాపాడుకోవచ్చని